ఇప్పుడు మరో తమాషా దత్తపది చూడండి. డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అవధాని మహోదయా, మయా చత్వారి ఆంధ్రపదాన్ని ప్రదీయంతే అన్న, వదిన, అత్త, మామ ఇతి. తాని ప్రయుజ్య సత్యభామాయా మధుర ప్రణయ కలహ వృత్తాంతం అభివర్ణనీయం భవత. ఇంతకు మునుపు పృచ్ఛకులు హిందీలో కొన్ని పదాలనిచ్చి సంస్కృతంలో దత్తపది చెప్పమన్నారు అవధాని గారిని. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగులో పదాలనిచ్చి సంస్కృతంలో చెప్పమన్నారు. స్వభావదినమండన అన్నత్వాం నైవ సింకేహం స్వభావదినమండన అత్తమాం త్వం త్వదీయాశ్చ అత్తమాం త్వం త్వదీయాశ్చ మామాస్పృశ జగత్పతే. అన్న అన్న పదాన్ని అమ్ నా అని విడదీసి చెప్పడంలో చమత్కారం ఉంది. ఇలాంటిదే పూర్వం ఒక కవికి అంబలి అన్న పదాన్ని ఇచ్చి సంస్కృతంలో పూరించమంటే అం బలిద్వేషిణం వందే అని చెప్పాడట ఆయన. అకారో విష్ణువాచక అం అంటే విష్ణువు అని ఏకాక్షర నిఘంటువు. ఇలా నిఘంటు పరంగా కూడా అవధానికి నిశితమైన పాండిత్యం ఉండాలి. ఇంకా ఇక్కడ వదిన అన్నదాన్ని స్వభావదినమండన అని, అత్త అన్నదాన్ని సంస్కృతంలో తినండి అనే ధాత్వార్థంలోను, మామ అనే పదాన్ని వద్దు వద్దు అంటే మా మా అని చాలా సరసంగా సరళంగా ప్రజ్ఞావంతంగా పూరించారు అవధాని గారు.